పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. దీంతో పురపాలికలపై ఫోకస్ పెట్టింది తెలుగుదేశం పార్టీ. 12 కార్పొరేషన్లు 75 మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికలు కావడంతో టీడీపీకి సవాల్గా తీసుకుంది. ఇప్పటికే నేతల మధ్య సర్దుబాట్లపై దృష్టి సారించిన చంద్రబాబు ఎన్నికల ప్రచారంలోకి స్వయంగా పాల్గొనేందుకు రెడీ అయ్యారు. పంచాయతీ ఎన్నికలు ముగియగానే ఇటు మున్సిపల్పై చర్చ సాగుతోంది. అన్ని పార్టీలు 10 మార్చి జరిగే పోలింగ్ కు సమాయత్తమవుతున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంత ఎన్నికల్లో సత్తా చాటాలని టీడీపీ భావిస్తోంది. దీంతో పురపాలిక ఎన్నికలను సవాల్గా తీసుకుంటోంది. ఆర్థిక వనరుల నుంచి ప్రచారం వరకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. పార్టీలోని ముఖ్యులనందరినీ రంగంలోకి దించుతోంది. కార్పొరేషన్లపై ప్రధానంగా దృష్టి సారించింది టీడీపీ. విజయవాడ, గుంటూరు, విశాఖ కార్పొరేషన్లు టీడీపీకి పరీక్షగా నిలవబోతున్నాయి. దీంతో వీటిలో గెలుపు కోసం టీడీపీ సర్వశక్తులు వడ్డబోతోంది. స్వయంగా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. 1 మార్చి నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. చంద్రబాబు ఓవైపు, అచ్చెన్న, లోకేష్ మరోవైపు విస్తృత పర్యటనలకు రంగం సిద్ధం చేస్తున్నారు. గతంలో స్థానిక ఎన్నికలకు అధినేత ప్రచారం చేసింది చాలా తక్కువ. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులలో అగ్రనేతలంతా ప్రచారానికి సిద్ధమయ్యారు. మాజీ మంత్రులతో పాటు వాగ్ధాటి కలిగిన నేతలను ప్రచార హోరులో దించాలని టీడీపీ భావిస్తోంది. ప్రతి 2-3 డివిజన్లకు సీనియర్ నేతలను ఇన్ఛార్జులుగా పెట్టనున్నారు. ఇప్పట్లో తిరుపతి ఉప ఎన్నిక లేకపోవడంతో ఈ ఎన్నికలనే టీడీపీ సవాల్గా తీసుకుంది. మున్సిపల్ ఎన్నికలు పార్టీ సింబల్తో జరుగుతాయి. దీంతో గెలుపు ఓటంలో లెక్క పక్కాగా ఉంటుంది. ఈ కారణంగానే ప్రతిపక్షం ఈ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.